பண்ற மச்சான். என்ன பண்றீங்க? லேப்டாப் ஆஃப்ல வந்து. ஓ, இது இங்க ஆன் ஆவறதா? ஐயோ. சீ. அச்சரகனே, నేను నిషా కలిసి అమెరికా వెళ్ళబోతున్నాం. రే, అలా వెళ్ళేదారిలో నన్ను ఏ దుబాయ్లోనే దించేసి వెళ్ళిపోరా. ఒంటెలు మేపుకుంటే బతికేస్తాను. మీ బాబుకు దొరికానంటే నా తోలు తీసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. నాయనా, నువ్వు అమెరికా కాదు కదా, ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా మీ బాబు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నరికి పోగులు పెడతాడు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఒకటిగా ప్రయాణం చేస్తే ప్రాబ్లం ఏంటి? ఓకే ఓకే, అతనితో నీకు పని అయిపోయిందిగా. మధ్యాహ్నం నువ్వేం చెప్పాలనుకున్నా వెంటనే చెప్పే, ఎందుకంటే ఒక సూపర్ పక్కన ఇద్దరు ముగ్గురు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. అతను నాకు ఎంత సహాయం చేశాడు, ప్రాపర్ గా ఒక థాంక్స్ కూడా చెప్పలేదు. దట్స్ వై ఐ యామ్ టేకింగ్ హిమ్ అవుట్ ఫర్ కాఫీ. ఈ రోజు నా మనసులో ఉంది తనకి చెప్పేస్తాను, ఆ తర్వాత మేమిద్దరం లవర్స్ గా ఎగురుకుంటూ వెళ్తాం. నాకు నచ్చిన పని నేను చేస్తాను. నాకు కళ్యాణ్ బాగా నచ్చాడు అండ్ హిస్ గోన బి మై బెస్ట్ ఫ్రెండ్. దయచేసి ఇంకెవరు ఈ విషయంలో నాకు సలహాలు ఇవ్వద్దు. గాట్ ఇట్? చంటి, ఏంటి సాయంత్రం ఎప్పుడు అవుతుంది? మధ్యాహ్నం తర్వాత అవుతుంది. మరి మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందిరా? ఇదేరా మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం. ఐ జనరల్లీ లైక్ మాక్టెయిల్స్, యు నో. ఐ లైక్ టు బి ప్రెజెంట్. అవును, అమెరికాకి వెళ్ళి ఎక్కడ ఉంటావు? ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? ఎవరు లేరు. మేబీ నీలా ఎవరైనా కొత్తగా పరిచయం అయితే బాగుంటుంది. కళ్యాణ్, నువ్వు కూడా నాలాగా అమెరికా వెళ్ళాలని చాలా టెన్షన్ పడ్డావు కదా, ఎనీ ప్రాబ్లం? అదేం లేదు. ఏప్రిల్ 18 తారీఖు లోపు ఆ టెన్నీ కోసం నేను అమెరికాకు వెళ్ళి తీరాలి, లేకపోతే నా జీవితం తలకిందులు అయిపోతుంది. ఏంటి విషయం? అదొక పెద్ద స్టోరీలే, చెప్పిన అర్థం కాదు. మనం ఎటు రేపు అమెరికా వెళ్ళిపోతున్నావుగా, టెన్షన్ ఎందుకు, హ్యాపీగా ఉండొచ్చుగా. అచ్చరే, నేను నిన్ను ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను, అమెరికాకు వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నావు గానీ ఎందుకు వెళ్ళాలో చెప్పలేదే. చెప్పలేదు కదా, ఐ యామ్ సారీ. నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావు, నీతో కూడా నేను ఎందుకు అమెరికా వెళ్తున్నానో చెప్పడం మర్చిపోయాను. ఏది గెస్ చేయి చూద్దాం. హే, కమ్ ఆన్, నో సస్పెన్స్, నువ్వే చెప్పు. ఓకే, ఏప్రిల్ 18 నాకు అమెరికాలో పెళ్ళి. ఏంటలా చూస్తున్నావు, దీనికి ఇన్నాళ్ళు అంత టెన్షన్ పడ్డాను. ఇతనే నా శ్రీవారు, పేరు సంతోష్. నైస్. కొన్నాళ్ళు ఫేస్బుక్ లో చాటింగ్ చేసి చేసి ప్రేమించుకోవడం మొదలు పెట్టాం. నేను ఇంతవరకు సంతోషి నేరుగా చూసిందే లేదు తెలుసా, ఇప్పటి వరకు అన్ని ఫోన్లో ఈమెయిల్లోనే. మా అక్క యుఎస్ లో ఉంది కదా, సంతోష్ మా అక్కని కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. మా అక్క కూడా ఓకే అనింది, తను బాగా నచ్చాడంట. తను ఇండియా రావడం కుదరలా, అందుకే నేనే అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. 10 రోజుల ముందే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని, కానీ పాస్పోర్ట్ మిస్ అవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని టెన్షన్స్ ఫేస్ చేశాను. పెళ్ళే వద్దని నేను అమెరికాకి వెళ్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకోవాలని అమెరికాకి వెళ్తున్నావు. విధి మనతో ఎలా ఆడుకుంటుందో చూసావా? మనం ఎందుకు కలవాలి, కలిసి తిరగాలి, నేనెందుకు నిన్ను ప్రేమించాలి? నేను నీ వెనకే తిరుగుతున్నప్పుడు ఈ నిజాన్ని నువ్వు నాకెందుకు చెప్పలేదు? చెప్పు, చెప్పవే. హే కళ్యాణ్, వేర్ ఆర్ యు మ్యాన్? నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ ఫేస్ లో రియాక్షన్ ఏ లేదు. ఏం లేదు, అమెరికాలో పెళ్ళి అంటే మీ వాళ్ళందరినీ వదిలేసుకుని వెళ్ళాలి కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. ఇదే న్యాయం? అమ్మాయిలకి పెళ్ళైతే మాత్రం అయిన వాళ్ళందరినీ వదిలేసుకోవాలా ఏంటి? దానికి నేను అస్సలు ఒప్పుకోను. హే, మై హార్ట్ విషెస్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్. ఇది కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. హే, యుఎస్కి వెళ్ళాక నన్ను మర్చిపోగా, తప్పకుండా నా హస్బెండ్ ని కలవాలి. వి షుడ్ బి ఫ్రెండ్స్, రైట్? షూర్. చాలా పనులు ఉన్నాయి, ఐ మేక్ ఎ మూవ్. వదిలేరా, ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే మోసం చేయటం వాళ్ళ నైజం. తనకి పెళ్లి కాబోతుందన్న విషయం దాచిపెట్టి నిన్ను ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఉపయోగించుకొని పని అయిపోయాక హ్యాండ్ ఇచ్చింది. తప్పు నాదేరా, నేనే తన గురించి తెలుసుకోకుండా ప్రేమించడం మొదలుపెట్టాను. అంటే మిగతా వాళ్ళందరూ బయోడేటాలు చూసి మరీ లవ్ చేస్తున్నారా? నాకు తెలియక అడుగుతాను, ప్రేమలో పడగానే మీ మైండ్ లో బ్లాక్ అయిపోతాయా? ఏరా, ఆ అమ్మాయి నిన్ను అంత మోసం చేసిన తర్వాత కూడా నీకు అమ్మాయి మీద కోపం రావట్లేదట్రా? ఇప్పుడు నాకు మిగిలిన హ్యాపీనెస్ ఏంటో తెలుసా? తనతో 20 గంటల సేపు ఒకే ఫ్లైట్ లో కలిసి ట్రావెల్ చేయడమే నాకు ప్రాప్తం. అంతేరా, రే నువ్వు అన్ని ప్యాక్ చేసి పెట్టు, ఫ్లైట్ రాత్రి 1:30కి. కాల్ టాక్సీ బుక్ చేశాను, నేను వెళ్ళి డాలర్స్ మార్చుకొని వస్తాను.